2019 సమ్మర్ ఫస్ట్ హిట్స్ మజిలీ మరియు చిత్రలహరి రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాలను తట్టుకుని ఇప్పటికీ మంచి వసూళ్లతోనే రన్ అవుతుండటం విశేషం. మజిలీ 19వ రోజున, చిత్రలహరి 12వ రోజున ఎంటర్ అవ్వగా రెండు సినిమాలు పర్వాలేదనిపించే కలెక్షన్లతో రన్ అవుతున్నాయి. ముఖ్యంగా మజిలీ సినిమా 19వ రోజు కూడా మంచి వసూళ్లతో రన్ అవుతూ దూసుకుపోతుండటం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మజిలీ సినిమా 19వ రోజున ఓవరాల్ గా ఇప్పటి వరకు అందిన రిపోర్ట్స్ ప్రకారం 20 లక్షల నుండి 25 లక్షల వరకు షేరుతో 19వ రోజున ముగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇది 18వ రోజుతో పోల్చుకుంటే అద్భుతమైన హోల్డ్ గా చెప్పుకోవచ్చు. కేవలం 5 నుండి 8 లక్షల లోపు డ్రాప్స్ తోనే సినిమా రన్ అవుతుండటం విశేషమనే చెప్పాలి. ఇక మరో సినిమా చిత్రలహరి బాక్సాఫీస్ దగ్గర 11వ రోజుతో పోల్చుకుంటే 12వ రోజు కూడా డ్రాప్స్ లిమిటెడ్ గానే ఉండగా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 15 లక్షలకు పైగా షేర్ అందుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక చిత్రలహరి బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ స్టేజ్ కు వచ్చేసిందని చెప్పాలి. వారంలో సినిమా ఫైనల్ కలెక్షన్లు చేరుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర సినిమా మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే యావరేజ్ స్టాక్ తోనే ఇంత దూరం రావడం విశేషమనే చెప్పాలి. ఓవరాల్ గా 3 ఏళ్లకు క్లీన్ హిట్ కొట్టిన సాయిధరమ్ తేజ్ మంచి జోష్ లో ఉన్నాడని చెప్పవచ్చు. ఓవరాల్ గా రెండు సినిమాల అఫీషియల్ కలెక్షన్ వివరాలను త్వరలోనే అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.